సిబీఐ లీకుల గోల అప్పుడు లక్ష్మీనారాయణ ఇప్పుడు ఎవరు సేమ్ మళ్ళీ ఆ రోజులే జగన్ అక్రమాస్తుల కేసు సిబిఐ దర్యాప్తు అరెస్టులు రోజూ పుంఖానుపుంఖాలుగా లీకులు వార్తలు కథలు పేజీలకు పేజీలు టీడీపీ మీడియా మొత్తం అదే పని సిబిఐ అప్పటి జెడి లక్ష్మీనారాయణ రోజువారీ ముఖ్య విధుల్లో ఒకటి పత్రికలకు లీకులు ఇవ్వడం అన్నింటి లక్ష్యం ఒకటే జగన్ అవినీతిపరుడు వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్నాడు అనే భావనను జనంలోకి విస్తృతంగా తీసుకుపోవడం జగన్ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసు దొరికింది ఇప్పుడు ఆ మీడియాకు ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూస్తే ఎనిమిది వార్తలున్నాయి ఉక్రెయిన్ బ్యానర్కు ధీటుగా ఈ వివేకా లీక్ వార్త మరో బ్యానర్ అంత ప్రయారిటీ దాదాపు రెండు పేజీల్లో ఇలాంటి కథనాలే ఫలానా వాంగ్మూలం ఇవిగో వివరాలు అవన్నీ ఎలా లీక్ అవుతున్నాయి ప్రజెంట్ జేడి లక్ష్మీనారాయణ ఎవరు ఈనాడు కూడా జ్యోతిలో వచ్చిన బాపత కథనాలనే కాస్త ఎడిట్ చేసుకుని దాదాపు సగం పేజీలో నాలుగు వార్తలుగా వచ్చేసింది అప్పట్లో టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఫైవ్ ఈటీవీ ఏబిఎన్ దాదాపు ప్రతి టీవీ జగన్ వ్యతిరేకమే జేడీ నుంచి లీక్ రాగానే వార్తల్ని కుమ్మి పారేసేవి అప్పటికీ ఇప్పటికీ సీన్ మారింది టీవీ ఫైవ్ ఏబిఎన్ మినహా దాదాపు ప్రతి ఛానల్ కేసీఆర్ చెప్పు చేతల్లో ఉన్నాయి జగన్కు సొంత మీడియా ఉంది టీడీపీ కార్యకర్తల్లాగే వ్యవహరించే టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్సే పచ్చ క్యాంపులో మిగిలాయి అందుకే టీవీల్లో వివేక మర్డర్ కేసు వాంగ్మూలాల స్టోరీల గగ్గోలు పెద్దగా లేదు ఓ ప్రముఖ దేశకీ నేత హత్యమీ కాదు ఇది ఇప్పుడు వస్తున్నవన్నీ సాక్షులు పాత్రదారుల వాంగ్మూలాలు మాత్రమే కోర్టు విచారణలో నిలిచేవెన్నో తెలియదు గాని ఇప్పుడు జగన్ను ఫుల్ బదనాం చేయడానికి ఉపయోగపడుతున్నాయి నిజానికి ఈ మర్డర్ కేసు జగన్కు పెద్ద తలనొప్పే కడుపుచించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్లుగా ఉందని సజ్జల తనే ఓసారి ప్రెస్ అన్నాడు అదే పరిస్థితి ఇది ఎంత రచ్చ అయితే జగన్కు అంతమైనస్ టీడీపీ మీడియా ఉద్దేశం కూడా అది మ్యాక్సిమం జనంలోకి తీసుకుపోతే అది జగన్ మీద వ్యతిరేకతకు ఉపయోగపడుతుంది అనేదే భావన ఇక అసలు విషయానికి వస్తే ఈ కథనాలు చదివితే అత్యంత గందరగోళంగా ఉంటున్నాయి అన్నింటి ప్రధాన లక్ష్యం జగన్ కుటుంబం ఎంపీ అవినాష్ను దోషిగా చూపించడం జగన్ను ఇంకా ఇంకా బదనాం చేయడం అయితే ఆ రోజు ఏం జరిగింది దానికి ముందు ఏం జరిగిందో ఎవరు వెర్షన్ ఏంటో రాస్తున్నారు కానీ ఓ క్లియర్ పిక్చర్ సగటు పాఠకుడికి రావడం లేదు బహుశా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణే స్వయంగా పూనుకుని సీన్ రీక్రియేట్ చేసి మరో ఫుల్ పేజీ సొంత కథనాన్ని కుమ్మయ్యాలేమో మొత్తం ఆ పత్రికలోని రెండు పేజీల ప్రత్యేక కథనాల్ని ఎన్నిసార్లు చదివినా సరే అసలు ఈ హత్య కేసులో ఎవరు ఎవరికి ఫాలో అయ్యారో ఎవరికి చుట్టమో ఎవడి పాత్ర ఏంటో వివేక రెండవ పెళ్లి భాగవతం ఏంటో ఆస్తుల పంచాయతీ ఏమిటో అసలు మోటివేంటో ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు అనేకానేక అక్షోహిణులు తన్నుకున్న తెగ నరుక్కున్న కురుక్షేత్ర కథ కాస్త నయం ఎవడు ఎవడికి ఏమవుతాడో ఎటువైపు అర్థమవుతుంది కానీ ఈ వివేక మర్డర్ కేసు మాత్రం ఎవరికీ అంతు చెక్కని ఓ పెద్ద చిక్కుముడి ఇంకా ఈ ప్రచార నిర్వాహకానికి తోడు ఈ కథనాలన్నీ తెలంగాణ ఎడిషన్లో కూడా వచ్చేసి చావగొడుతున్నారు